اشراقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد وانتشت روحي. 21వ ప్రశ్న. దివ్య ఖురాన్లో వివిధ సూరాల కూర్పు, అవి దిగిన కూర్పు, అవి దిగిన క్రమంలో కాక విషయక్రమంలోనూ కాక ప్రస్తుతమున్న క్రమంలో ఉండుట గల ఆంతర్యమేమిటి? ఈ కూర్పును మహనీయ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి సల్లం వారు దైవాదేశాలకు అనుగుణంగా చేశారు. ఖురాన్ అధ్యాయాల అవతరణ ఓ ప్రత్యేక వాతావరణంలో ఓ ప్రత్యేక పరిస్థితిలో అప్పటి అవసరాలకు అనుగుణంగా జరిగింది. అయితే ఉద్యమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఖురాన్ అధ్యాయాల అవతరణ సమయంలోని వాతావరణము ఉండదు, అలాగే ఆనాటి పరిస్థితులు ఉండవు. అంతేకాకుండా ఆనాటి అవసరాలు అంతకన్నా ఉండవు. అలాంటప్పుడు అవతరణ క్రమం ప్రకారం కూర్పు చేయడంలో అర్థమే ఉండదు. అయితే విషయక్రమం ప్రకారం దివ్య ఖురాన్లో వివిధ శాస్త్రాలకు, మానవ జీవితానికి సంబంధించిన విభిన్న రంగాలలో మనిషి ప్రపంచంలో ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు సమాధానాలున్నమాట వాస్తవమే. కానీ ఇది ఒక శాస్త్రీయ గ్రంథం కాదు, ఇది ఒక సందేశాత్మక గ్రంథం. ఇది మౌలిక విశ్వాసాలను ఆధ్యాత్మిక, కౌటుంబిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఇత్యాది విషయాల ప్రస్తావించడంతో పాటు మధ్య మధ్యన అనునిత్యం గుర్తు చేసే రీతిలో తన ప్రవక్త సల్లెల్లాహు అలైహి సల్లంకు విశ్వప్రభువు సర్వోపరిజ్ఞాని అయిన అల్లా దివ్య ఖురాన్ని కూర్పు చేసే ఆదేశాలిచ్చాడు. కావున అదేవిధంగా ఖురాన్ కూర్పు జరిగింది. సమర్పించువారు జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్.